దక్షిణాదిలో పలు భాషల్లో నటించిన హీరోయిన్ ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో మలయాళీ ప్రముఖ నటుడు దిలీప్ అరెస్టైన విషయం తెలిసిందే. కొన్ని రోజులు జైలు జీవితం అనంతరం దిలీప్ బెయిల్పై విడుదలయ్యాడు. అతను అరెస్ట్ అవడంతో మలయాళీ సినీ నటుల సంఘం అమ్మ అతన్ని బహిష్కరించింది. అయితే బెయిల్పై విడుదలైన అనంతరం అతను మళ్లీ అమ్మలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ మద్దతు కూడా ఉంది. దిలీప్ ను తిరిగి అమ్మలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐదుగురు ప్రముఖ హీరోయిన్లు ఎదురు తిరిగారు. అమ్మకు రాజీనామాలు సమర్పించడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. దీంతో వివాదానికి మూల కారకుడైన మోహన్ లాల్ తాజాగా స్పందించాడు. దిలీప్ ను తిరిగి అమ్మలోకి తీసుకోవాలనుకోవడం నా ఏకగ్రీవ నిర్ణయం కాదు. ఇటీవల జరిగిన సమావేశంలో నేను ఆ విషయాన్ని ప్రకటించాను. అప్పుడు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. దిలీప్ ను తిరిగి చేర్చుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యయుత నిర్ణయమే. ఇప్పుడు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని మేము పరిష్కరించుకోగలం. మీడియా అనవసరంగా మాపై బురద జల్లుతోందని మోహన్ లాల్ అన్నారు.